చూడండి, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాంగ్రెస్ హయాంలోనే సోనియా గాంధీ విడదీసినప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పోరాడింది? కనీసం ఈ పార్టీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో పోరాడినా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో విన్ అయ్యే వాళ్ళేమో. ఇంతకంటే ఏం కావాలి? నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే దానికి మేము మద్దతు ఇచ్చినాం. ఏది టీడీపీ వాళ్ళు నో కాన్ఫిడెన్స్ పెడితే ఇతర పార్టీలను కలిసి మేము పార్లమెంటులో నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చినాం. అదేవిధంగా పార్లమెంట్ బయట మా సోనియా గాంధీ, అదేవిధంగా ప్లీనరీ సెషన్లో రాహుల్ గాంధీ. మేము ప్రభుత్వానికి వస్తే తప్పనిసరిగా స్పెషల్ థియేటర్ ఇచ్చి తీర్తామని చెప్పాము. దట్ ఈజ్ మా హామీ. ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పదు, తప్పక చెయ్యదు. అదేవిధంగా తెలంగాణ ఇస్తానని హామీ ఇచ్చింది, ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకత జరుగుతుంది. తెలంగాణ ఇచ్చిన, ఎందుకంటే తెలంగాణ పిల్లలు ప్రాణాలు త్యాగం చేస్తున్నారని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ. ఇవాళ సోనియా గాంధీ ఎవరంటారు? అమ్మా బొమ్మ అంటారు. అంటే మీరు అవసరానికి వాడుకుంటారు. ఇప్పుడు గులాంగిరి అంటున్నారు. నిన్న వరకు మీరు గులాంగిరి చేయలేదు సోనియా గాంధీకి. సోనియాజీ ముజే తెలంగాణ చాయే, జిస్ దిన్ తెలంగాణ దేంగే ఆప్కే పైర్ దోకే సర్పే దాల్ లేతు అన్నాడు. ఇవాళ అన్ని మాటలు మారుతుండ ఆయన. కొడుకు అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు కేటీఆర్. ఇది ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడతాడా? ఏ విధంగా భాష మాట్లాడుతున్నాడో నాకే అర్థమైతే లేదు. కాంగ్రెస్ వాళ్ళు తొక్కేస్తా అంటాడు, తిరిచేస్తా అంటాడు. ఏం భాషరా బాబు? కాంగ్రెస్